గేమ్ అంటే అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే బేసిక్ గా ఇప్పుడు కులాల గురించి తెలియదే ఏంటి వీళ్ళకి, ఎవరెంత మంది ఉన్నారు లబ్ధిదారులు. కొత్తగా కులగణం చేసేదే ఉంటుంది. ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసు, అన్ని కార్పొరేషన్స్ పెట్టారు. ఆయా కులాలకు సంబంధించి అంతా బీసీనే కదా, నువ్వు ఏ కులం పేరు పెట్టినా ఆ కులగణన చేయడం బీసీలకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు బీసీ అనే పేరుతో అందరు కలిపి యునైటెడ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ కథలాగా అవుతుంది ఇది కూడా. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏంటి, ఇట్లాంటి లెక్కలు వేసుకుని మాలలు ఎక్కువగా అంటే ఉద్యోగాలు ఉపాధి అవకాశాల్లో మాలలు ఎక్కువ పొందుతున్నారు, మాదిగలికి రావట్లేదు అని ఓ లెక్క కట్టేసేసుకుని దాని ఆధారంగా సుదీర్ఘకాలం నుంచి నడుస్తుంది కదా ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఇట్లాగా. అది ఎందుకు వచ్చింది, ఒకళ్ళు ఎక్కువ పొందుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కులగణన చేశారనుకుందాం, కులగణన వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏంటి? ఇప్పుడు బీసీలు ఏమన్నా మారిపోతారా? బీసీ బీసీగానే ఉంటారుగా, అంతే కదా, అందులో ఏ బీసీడి అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కులగణన ద్వారా ఒక తప్పు జరుగుతుంది ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి కులం వాళ్ళకి బీసీ ఏ కాకుండా బీసీడి ఇస్తాము, లేదా బీసీ ఏలోనే ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఇస్తాము. అంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నప్పుడు అందులో లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళల్లో ఈ మొత్తం మీదన ఒక కులం కులం పోలరైజ్ అయ్యి మనకు ఓట్లు వచ్చేది ఏంటి, అప్పుడు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అనౌన్స్ చేసేయడం, కులం మొత్తాన్ని చేయడం. యాక్చువల్గా బీసీ ఓట్లు వైసీపీ ఓట్లు కాదు, వైసీపీ సంప్రదాయ ఓట్ బ్యాంక్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ, రెడ్డిలో మెజారిటీ, ఇది వాళ్ళ ఓట్ బ్యాంక్. ఈ మిగతా అన్నీ కూడా ఓ రకంగా చెప్పాలంటే ఆయా రంగ ఓట్లు.